एसएससी कमीशन माजी चेयरमैन कारीम शिवाजी तिरुमल श्रीवारी दर्शించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో కారీం శివాజీ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు నివారణకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్థిక లోటు కారణంగా ఎస్సీ ఎస్టీల కార్పొరేషన్ కు నిధులు కేటాయింపులను ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. సీఎం కి విషయాలన్నీ తెలియజేయగా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని జగన్ హామీ ఇచ్చారని కారీం శివాజీ పేర్కొన్నారు. అనుగుణంగా వైసీపీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుగానే మాకున్న పదవులకు రాజీనామా చేసి మేమంతా కలిసి పార్టీలో చేరడం జరిగింది. పార్టీకి ఎటువంటి సేవలకు అవసరమైన ఏ సమయంలో అవసరం చేయడమే సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా పార్టీ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళ సిద్ధంగా ఉన్నాం కూడా తెలియజేస్తున్నాం. అంటే మీకు తెలియదు కాదు, వ్యవస్థలో మార్పు రానంత కాలం కూడా గతంలో కూడా నిన్న సార్లు ఇదే వేదిక మీద చెప్పాను. వ్యవస్థలో మార్పు రానంత కాలం కూడా ఈ అంటరానితనం రూపుమాపనంత కాలం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే మేము జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎస్సీల మీద దాడులు నిరకడడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.